ఈజిప్ట్లోని సూయిస్ కాలువను బ్లాక్ చేసిన రాకాసి ఓడ ఎట్టకేలకు కదిలింది. వేల సంఖ్యలో కంటైనర్లతో దాదాపు 6 రోజులుగా కెనాల్కు అడ్డంగా నిలిచిపోయిన భారీ నౌక ఎవర్ గివెన్ మళ్లీ ప్రయాణం మొదలెట్టడంతో ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యం ఊపిరి పీల్చుకుంది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను అధికారులు పరిష్కరించడంతో ఈ రాకాసి ఓడ తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. దీంతో ఇప్పటికే భారీగా జామ్ అయిన ఇతర నౌకలకు రూట్ క్లియర్ అయినట్టు సూయిస్ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 20,000 కంటైనర్లతో వెళ్తోన్న ఎవర్ గివెన్ నౌక గత మంగళవారం సూయిస్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయింది. ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక బంకమట్టిని డ్రెడ్జర్లతో తవ్వుతూ మరోవైపు టగ్బోట్ల సహాయంతో నౌకను లాగుతూ తీవ్రంగా కృషి చేశారు రెస్క్యూ సిబ్బంది. అలా ఓడ కింద ఇసుకను తవ్వి నీటిని పంప్ చేశారు. వీటికి తోడు వాతావరణం కూడా సహకరించడంతో ఈ భారీ నౌకను బయటకు తీయగలిగారు. ఆసియా యూరప్ల మధ్య సరుకులు రవాణా చేసే ఈ భారీ నౌక సూయిస్ కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. నౌకలో ఒక భాగం భూమిలో కూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలువలోకి తీసుకొచ్చేందుకు దాదాపు 6 రోజులుగా అంతర్జాతీయ నిపుణుల బృందం తీవ్రంగా కృషి చేసి విజయం సాధించింది. 400 మీటర్ల పొడవున్న ఎవర్ గివెన్ 20,000 కంటైనర్లతో బయలుదేరింది. దీని బరువు 2,20,000 టన్నులు కాగా నౌక నిలిచిపోవడంతో రోజుకు 65,205 కోట్ల వ్యాపారం స్తంభించింది. భారీ నౌక చిక్కుకుపోవడంతో సూయిస్ కాలువ మీదుగా వెళ్తోన్న దాదాపు 369 నౌకలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. వీటిలో గొర్రెలు, ఆయిల్ ట్యాంకర్లు, ఎల్పిజీ, ఎల్ఎన్జీ ట్యాంకులు ఉన్నాయి. సూయిస్ కెనాల్ మార్గం నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునేది మన దేశమే కావడం విశేషం. ఈ మార్గంలో భారత్కు నిత్యం 500,000 పీపాలు, చైనాకు 400,000 పీపాల చమురు దిగుమతి అవుతోంది. దీంతో చమురు ధరలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకుల్లోనూ జాప్యం కానుంది. ప్రస్తుతం సూయిస్ కాలువలో ఏర్పడ్డ ఈ ట్రాఫిక్ పూర్తిగా క్లియర్ అయ్యేందుకు మరో 3 రోజుల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది.